మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏ అప్లికేషన్ అయినా సరే బేటాలో జాయిన్ కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే, మీకు చూపించడానికి నేను ఫేస్బుక్ని సెర్చ్ ఇస్తాను. చెప్పేసి ఫేస్బుక్ అని సెర్చ్ చేసి ఫేస్బుక్ని మన బేటాలో జాయిన్ చేసి చూపిస్తాను. సేమ్ టు సేమ్ మీరు మీకు నచ్చిన అప్లికేషన్ ఇక్కడ ప్లేస్టోర్లో సెర్చ్ చేసి మీరైతే బేటాలో జాయిన్ కావచ్చు. ఓకేనా? ఇప్పుడు సెర్చ్ చేస్తాను ఫేస్బుక్ అని చెప్పి. నాకు ఇక్కడ ఫేస్బుక్ అప్లికేషన్ వచ్చి చూడొచ్చు కదా. ఈ యొక్క ఫేస్బుక్ అప్లికేషన్ పైన నేను క్లిక్ చేస్తాను. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ అని చెప్పి వచ్చింది, దాంతో ఓపెన్ వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దాం, మనం కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూద్దాం, చూడండి ఇక్కడ జాయిన్ ద బేటా అని చెప్పింది. చూడండి జాయిన్ ద బేటా ఇక్కడ మనం జాయిన్ అని చెప్పింది కదా. చూడండి ట్రై న్యూ ఫీచర్ బిఫోర్ ద ఇక్కడ మనకు రిలీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అని చెప్పింది. కొత్త కొత్త ఫీచర్ తర్వాత మీకు ముందుగా నేను చెప్పాను బేటాలో జాయిన్ అవుతుందని చెప్పి చెప్తుంది. సింపుల్గా మేము జాయిన్ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ బికాస్ ఫీచర్ ఆర్ డెవలప్మెంట్ బేటా వర్సన్ మేబీ స్టేబుల్. ఓకే, జాయిన్ పైన క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోతుంది. చూడండి లీవ్ అని చెప్పింది కదా, లీవ్ పైన క్లిక్ చేస్తే మనం మళ్ళీ బేటా నుంచి బయటకు రావచ్చు. బయటకు వచ్చామంటే మళ్ళీ ఒక్కొక్కసారి జాయిన్ కావడానికి వీలు ఉండదు, మనకు ఆప్షన్ ఇది. ఎప్పుడైతే మనము బేటాలో జాయిన్ అయ్యి మళ్ళీ లీవ్ అంటే బయటకు వచ్చేసాం మనకు ఎగ్జిట్ అయితే మళ్ళీ మనకు బేటాలో జాయిన్ కావడానికి చాలాసార్లు ఉండేది అవకాశము. అందుకోసమే లీవ్ కాకండి. ఓకే, క్యాన్సల్ పైన క్లిక్ చేద్దాం. ఇలా మీరు బేటాలో ఇప్పుడు జాయిన్ అయినాయి కదా, మీకు ఫేస్బుక్ రాసిన కొత్త కొత్త ఫీచర్స్ ముందుగా మీకు వస్తాయి. తర్వాత ఎవరైతే బేటాలో లేరో వాళ్ళకు తర్వాత ఆండ్రాయిడ్లో వస్తాయి అన్నమాట. ఇలా మనము సింపుల్గా అయితే బేటాలో అయితే జాయిన్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, వందే మాతరం.